శ్రీలంక పర్యటనను టీమిండియా విజయంతో ప్రారంభించింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ల శకం ఘన విజయంతో మొదలైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 43 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 58 పరుగులతో అత్యద్భుతంగా రాణించాడు. 26 బంతుల్లోనే 8 ఫోర్లు 2 సిక్స్లతో చెలరేగిపోయాడు. ఇక హాఫ్ సెంచరీతో రాణించగా రిషబ్ పంత్ 49 పరుగులు, యశస్వి జైస్వాల్ 40 పరుగులు, శుభమన్ గిల్ 34 పరుగులతో చాలా ధాటిగా ఆడారు. ఆఖరిలో అక్షర్ పటేల్ ఆటను మలుపు తిప్పాడు. శ్రీలంక బౌలర్లలో మతీష్ పతిరణా 4 వికెట్లు తీగా, ఇక దిల్షన్ మధుశంక, అసిత ఫెర్నాండో, వనిందు హసరంగా తలకు వికెట్ తీశారు. అనంతరం లక్ష్య చేతినకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలిపోయి ఓటమి పాలైపోయింది. ఇక పాతుం నిశంక 48 పంతుల్లో 79 పరుగులతో హైయెస్ట్గా నిలిచాడు. కుషాల్ మెండిస్ 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక మన భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీయగా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్నోయ్, సిరాజ్ తలో 1 వికెట్ తీశారు. ఇక ఓపెనర్ల విధ్వంసం అని చెప్పచ్చు మన భారత జట్టు. ఎందుకనంటే 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగక మునుపు మన భారత ఆటగాళ్ళు చాలా బాగా ఆడారు. అయితే క్రీజ్లోకి వచ్చిన కుషాల్ పెరారీతో కలిసి పాతుం నిశంక ధాటిగా ఆడాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాతుం నిశంక భారీ సిక్సర్లతో సెంచరీ దిశగా సాగాడు. కానీ ప్రమాదకరంగా మారిన అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. అదే ఓవర్లో కుషాల్ పెరీరాని కూడా పెవిలియన్కు చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. క్రీజ్లోకి వచ్చిన చరిత్ అస్లంక డక్అవుట్ అవగా దసన్ శనక డక్అవుట్ అయ్యాడు. సిరాజ్ సూపర్ త్రోకు రన్అట్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఆడకుండానే డైమండ్ డక్గా వెనుతిరిగాడు. దాంతో గెలిచేలాగా కనిపించిన శ్రీలంక ఒక్కసారిగా డీలా పడిపోయింది. కమిందు మెండిస్ 12 పరుగులు చేయగా రియాన్ తనను క్లీన్ బౌల్ చేయడంతో శ్రీలంక ఓటమి పాలైపోయింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే, అక్షర్ పటేల్ కనుక అక్కడ ఆ వికెట్ కనుక తీయకపోయి ఉంటే మాత్రం శ్రీలంక జట్టు గెలిచే అవకాశాలు కనిపించాయి.